नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत। पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम लो शिरोमुंडडम संघटन कलकलम रेपुतोंदी। जंगारेड्डीगूडेम मुनिसिपालिटी लो पनिचेस्तुन्न एर्रसाने विजयबाबू तन स्नेहितुडु ताडपल्लीगूडेम कु चेंदिन अल्लक अभिलाष कु इच्चिन 28,000 रूपायल अप्पु तीर्चकपोवडंतो एलागैना अप्पु वसूलु चेयालनि भावించి तन इद्दरु स्नेहितुलनु तीसुकोनि कार्लो शनिवारं रात्रि ताडपल्लीगूडेम वेल्लि वेंटनే तन अप्पु तीर्चालनि विजयबाबुपै ఒత్తిడి తెచ్చారు। अयिते बाकी इच्चेस्तानानि कानि इप्पुडु तन डब्बुलु लेवनि अभिलाष समाधानं चेप्पडंतो विजयबाबु अतनि स्नेहितुलु पथकं प्रकारं बलवंतंगा अभिलाष्नु ताडपल्ली అతని ఇంటి వద్ద నుండి కార్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు। జంగారెడ్డిగూడెం పైడిపాక కాలనీలోని ఒక ఇంటిలో అభిలాష్ను నిబంధించి చేసిన అప్పు తీర్చాలని అభిలాష్పై దౌర్జన్యం చేసి ఆదివారం ఉదయం ఒక వ్యక్తిని తీసుకువచ్చి అభిలాష్కు గుండు కొట్టించారు। అనంతరం ఆదివారం సాయంత్రం జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ సమీపంలో వదిలి విజయబాబు అతని స్నేహితులు పారారయ్యారు। బాధితుడు అభిలాష్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయం తెలిపి విజయబాబు అతని స్నేహితులపై ఫిర్యాదు చేశారు। కేసు నమోదు చేసుకున్న లక్కవరం పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు విజయబాబుతో పాటు ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు స్నేహితులను మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు। నిందితులపై కేసు నమోదు చేసి లక్కవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। మా అబ్బాయిని అర్ధరాత్రి తీసుకెళ్లి ఫ్రెండ్స్ అని చెప్పి డబ్బులు ఇవ్వాల్సిన కారణం ఉంటే అర్ధరాత్రి పిలిచి కార్లో తీసుకెళ్లారు। అలా చేయకుండా ఇంటికి వచ్చి మాట్లాడి లేదంటే ఏది పోలీసుల ద్వారా చేసి పెట్టి అడగాలి కానీ తప్ప అలా చేయకూడదు। అది అలా అలా జరగడం వల్ల నాకు చాలా బాధగా ఉంది। మాకు మా కుటుంబానికి న్యాయం జరగాలి। శ్యామంగా రావాలి నా బిడ్డ నా దగ్గర శ్యామంగా రావాలి। అక్కడ ఏ గొడవలు జరిగి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? పోలీసులు అదుపులో తీసుకెళ్ళారు నాకు అలాగే చెప్తాను। నేను ఇప్పుడు మా పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి ఏంటో ఇలా జరిగిందని చెప్తాను చూసి నేను పోలీసు వాళ్ళతో జరిగింది వాళ్ళ దగ్గరే ఉన్నాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు అనేది మాతో ఆ ఎవిడెన్స్ కోసం మీకు న్యాయం ఏం కావాలి? ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? మీరు మీ అబ్బాయి ఇంకెవరు లేరు మీకు అబ్బాయ తోడు దిక్కు నాకు న్యాయం జరగాలి। మా అబ్బాయి పేరు అల్లక అభిలాష్. మొన్న రాత్రి ఫ్రెండ్స్ వల్ల నాకు గొడవ జరుగుతుందని తీసుకెళ్ళారు। ఫ్రెండ్స్ గొడవ జరుగుతుందని మాట్లాడుకున్నారు। జంగారెడ్డిగూడెం ఫ్రెండ్స్ జంగారెడ్డిగూడెంలో శివ అని ఉంటారు బాలు అని ఉంటారు బాలు తీసి బాలు అనే ఫ్రెండ్స్ గొడవ పడి ఒక ఫోన్లో మాట్లాడుకున్నాం। ఇంకా కొంచెం దెబ్బలాడుకున్నానంటే దేనికి అంటే ఏం కాదు నీకు తెలియదమ్మా అన్నాడు। అంటే నాకు ఒంట్లో భావం కారణంగా నాకేం చెప్పడు ఇంట్లో నీకు దేనికమ్మా నీకేం తెలియదు నువ్వు ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటావు నీకు ఇదన్నీ అనవసరం అని నాకేం చెప్పడు ఉన్నది అన్నాడు। సరే నీకేం మాట్లాడుకో నీకు అనవసరం నీకు తెలియదు అని అంటాడు। ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు అనవసరం అంటాడు అనేది ఇంకా నేనేమీ వినిపించుకోలేదు నాకు అంత బ్రెయిన్లో పెట్టుకునే అంత ఇది లేదు। మొన్న రాత్రి ఏమైంది నేను లెగిసాను ఎప్పుడు రెండో మూడో ఎంత అవుతుంది నాకు మెలకు వచ్చి చూసేటప్పటికి గేట్ తాళం తీసేసి దగ్గరికి వెళ్ళి పక్కన పెట్టుంది ఇదే చెప్పకుండా వెళ్ళాడు వెళ్ళిపోయాడు అని చెప్పి నాకు కొంచెం కంగారు వచ్చి అలా గేట్ తాళం వేసి లోపలికి వచ్చి స్థిమ్ తీసి నేను అలా ఉన్నాను। తర్వాత మరుసటి రోజు నాకు ఫోన్ చేస్తే ఇలా గొబ్బలమంగం గుడికి ఫ్రెండ్స్తో వెళ్తున్నాం అని చెప్పాను। మరి ఏదో గొడవ అయిందని చెప్పి ఏమైందని అంటే ఫ్రెండ్స్తో మాట్లాడు బాగానే ఉందని చెప్పాడు। అంటే అలా చెప్పిన తర్వాత మళ్ళీ సరే అయితే మధ్యాహ్నం వచ్చేస్తానని చెప్పాడు సరే అని అలాగే నన్ను తీర మధ్య రాత్రి వచ్చేటప్పటికి పోలీసులతో వచ్చాడు నాకు పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు రాత్రి? రాత్రి పోలీసులు టైం చూడలేదు 11:12 అయిందని ఇరుగుపురు వాళ్ళని కూడా అందరిని అప్పుడే లేదు నేను అన్నాను అండి ఇప్పుడు వద్దులేండి రాత్రి దేనికి అని చెప్పాను। చెప్తే ఇప్పుడు మేము జంగారెడ్డిగూడెం నుంచి వచ్చామమ్మా మళ్ళీ ఇప్పుడు వస్తాము ఇప్పుడు లేపి అడుగుతాం ఏమీ కాదు ఇక్కడ ఉంటున్నారా లేదా మాకు ఇన్వెస్టిగేషన్ తెలియాలి అని చెప్పారు కూడా మీ అబ్బాయిని తీసుకొచ్చారు మీ ఇంటికి తీసుకొచ్చి గుండు గీసుందా గుండు గీసారమ్మా మీ అబ్బాయికి అందుకని కేసు పెట్టాడు అందుకని మేము అలా పెట్టాము మీ అబ్బాయి మధ్యాహ్నం వస్తాడని చెప్పారు మరి వెళ్ళి బట్టలు ఒక జత తెచ్చుకోని చెప్తే వెళ్ళి లోపలికి వచ్చి జత తీసుకున్నాడు మరి వాళ్ళతో మీ అబ్బాయి వచ్చేస్తాడు మీరు టెన్షన్ పెడకండి అని చెప్పారు। పోలీసులు ఎంతమంది వచ్చారు మా అబ్బాయి? ఇద్దరు వచ్చారు అబ్బాయి గాని గాయాలు గాని అయ్యాను గుండు గీసి ఒకటి ఉంది ఏమని చెప్పాడు మీకు ఇలా జరిగింది అలా జరిగింది? ఏం చెప్పలేదు ఇలా జరిగింది పోలీసులు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాను పోలీస్ స్టేషన్లో నా గుండు గీసారు వాళ్ళు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను వచ్చేస్తానమ్మా ఇదేం భయపడుతుంది పాపం చెప్పారు తొందరపడుతుంది ఇదేం భయపడుతుంది చెప్పాను। గుండు గీసింది ఎక్కడన్నాడు? అవన్నీ నేను అడగలేదు నన్ను చెప్పలేదు వివరాలు నాకు చెప్పలేదు నేను అసలు మీ అబ్బాయి ఏం చేసేవాడు? ఇక్కడ
సాయిరాం బేకరీలో చేశారు కాలేజీ లో చేశారు చెందిన అభిలాష్ అనే అబ్బాయి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి దగ్గర 28000 రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది అయితే ఆ అప్పు ఇవ్వలేదన్న ఉద్దేశంతో 4వ తారీఖు రాత్రి కొంతమంది ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం నుంచి ఒక కారులో తాడేపల్లిగూడెం వెళ్ళి అభిలాష్ అనే అబ్బాయిని కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బలవంతంగా కారులో ఎక్కించుకొని ఈ లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకుని వచ్చి ఒక ఇంట్లో నిర్బంధించి ఆ అబ్బాయికి గుండు గీయించి తర్వాత కొట్టి కొంతసేపు ఆ ఇంట్లో నిర్బంధించి తర్వాత నిన్న ఉదయం సుమారు 11 ఆ టైంకి విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ అభిలాష్ అక్కడి నుంచి బయటకు వచ్చి లక్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద లక్వరం ఎస్ఐ గారు కేసు నమోదు చేసి అందులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.